చాలా అలసిపోయారు తెలుస్తుంది బట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ అండ్ మా పూజ చెప్పినట్టు వన్ ఆఫ్ ది సైలెంట్ హీరోస్ మీరు ఎలా అనిపిస్తుంది ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ టూ మినిట్స్ ఓకే డార్లింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే 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 బ్రదర్ మీరు ఆప్తే మాట్లాడదా నేను బన్నీ గురించే మాట్లాడాలి ఆపండి ఎస్ బన్నీ గారు ఇంకొంచెం సేపట్లో వస్తారు వన్ బై వన్ అందరూ మాట్లాడాలనుకున్నారు కాబట్టి ప్లీజ్ ప్లీజ్ యా యూ చేసి ఓకే థ్యాంక్ యూ లవ్ యు గైస్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాను కదా మాట్లాడి మాట్లాడి నేను పాడిన తర్వాత నేను నువ్వు నేను కలిసి ఆడుదాం ఇద్దరం లాస్ట్ సిక్స్ మంత్స్గా ఆల్రెడీ సక్సెస్ మీట్లో చెప్పాను మాకు తెలియని ఒక ఒక మోటివేషన్ ఒక కాంపిటీషన్ సో అన్ని ఫీల్డ్స్లోంచి అటు తమిళ సినిమాస్ కానీ తెలుగు సినిమా కానీ జాన్వరికి ఎలా మనం గెలవాలి అని సో చాలా ఒక ఆరు నెలలుగా విపరీతంగా మెంటల్గా పరిగెత్తాం అంటే ఏ మీరు పరిగెత్తారు ఇంకా ఒళ్ళు అని అడగద్దు మెంటల్గా చాలా పరిగెత్తాం బ్రెయిన్ చిక్కింది కొంచెం యాక్చువల్గా బ్రెయిన్ కొంచెం చిక్కిపోయింది సో చాలా యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళిద్దరు సంకల్పమే ఈ ఆడియో బన్నీ గారు ఫస్ట్ మీటింగ్లోనే బ్రదర్ వంద మిలియన్ పాట కావాలి బ్రదర్ వన్ మిలియన్ పాటలు కావాలి బ్రదర్ అన్నారు అది ఏ దీంట్లో అన్నారో సరే ఓకే బ్రదర్ నాకు జనరల్గా నాకు నో అనే వాడు రాదు బట్ ధైర్యం కూడా లేదు ఎలా ఎస్ చెప్పాలని ఏదో ఊపాను తలని ఏనుగులాగా ఊపాను ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేసాను వచ్చిన వెంటనే టెన్షన్ ఓకే ఓకే ఇలాంటి వాళ్ళు కావాలి కదా మనం మోటివేట్ చేసే వాళ్ళు కావాలి కదా లైఫ్లో మనల్ని ఏదో గెలిపించాలి కదా సో అది ఇంత ఫెంటాస్టిక్ ఒక కూలెస్ట్ డైరెక్టర్ ఆన్ ప్లానెట్ అర్త్ ఉంటారో నాకు తెలీదు సో ఈయంతో పని ఇంత పని పనిచేసి హిట్లు ఇవ్వకపోతే ఎవరితో ఇస్తాం అని చెప్పి ఒక ఫోకస్ ఒక కాన్సన్ట్రేషన్ ఏనాడు నాకు ఒక ప్రెషర్ కూడా ఇవ్వలేదు ఈ సాంగ్ పెద్ద సాంగ్ అవ్వాలి ఈ సాంగ్ హండ్రెడ్ మిలియన్ దాటిపోవాలని ఒక్కరోజు కూడా ఆయన నోట్లో నుంచి మాట రాలేదు సో పనిచేసాం కష్టపడి పనిచేసాం అంటే చాలా అంటే సార్ మీకు తెలీదు ఈ ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ న్యూస్ రిషన్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్లో వంద సినిమాలు అయింది సార్ మీ మనస్సుకి రావడానికి మీ మనస్సులో నేను రావడానికి నాకు నిజంగా సార్ మీ మనసుకి రావడానికి నాకు వంద సినిమాలు పట్టింది సార్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అందుకే మనసులో ఫిక్స్ అయ్యాను సార్ హండ్రెడ్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ ఈ ఇప్పుడు ఏం అంటున్నారో ఈ గోల్డెన్ పీరియడ్ అంటారో ఏం పీరియడ్ అంటారో అవన్నీ మీరు ఒకే వచ్చాకే సార్ నా లైఫ్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నాకు నాకు పదేళ్ళు నా పదేళ్ళు పట్టింది నిజంగా నేను కిక్ చేసినప్పుడు అనుకున్నాను ఎప్పుడు త్రివిక్రమ్ గారితో పనిచేస్తానని సో ఈ పదేళ్ళు ఈ పదేళ్ళు నా గుండె నా గుండెలో దాచుకున్న నా ప్రేమ అంతనే ఆ పాటల్లో పెట్టాను అందుకే పదేళ్ళు నించిపోయే పాట ఇచ్చాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఆల్ మై లైఫ్ మై మీ అండ్ మై టీమ్ విల్ వర్క్ డే అండ్ నైట్ సార్ విల్ బీ విత్ యూ సార్ మీ మైండ్ మీ మైండ్తో పరిగెత్తడం ఎంత కష్టం జనరల్గా ఒక డైరెక్టర్తో పరిగెత్తడం చాలా కష్టం ఒక డైరెక్టర్ రైటర్ ఉంటే ఇంకా కష్టం చాలా చాలా కష్టం ఎందుకంటే ఆ డీపర్గా వాళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం కానీ సరే చాలా టూ మెనీ విష్యూస్ ఆ విషయం ఒకటి దాని తర్వాత బండి గారితో హ్యాట్రిక్ ఎలా రేసు గురం ఆరు పాటలు హిట్ సరే నోడు ఆరు పాటలు హిట్ ఓకే ఏం చేయబోతున్నాను ఇప్పుడు సో ఇలాంటి ఫెంటాస్టిక్ ఒక ఫెంటాబ్లోజ్ నా నా డ్రీమ్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాను సో ఈ వర్క్ చేసినప్పుడు నేను ఎంత 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 పని పెట్టగలను ఎంత కాన్సన్ట్రేట్ చేయగలను చేశాను సో అదే ఈరోజు అంటే వంద కిలోలు ఉన్నా వంద మిలియన్లు ఇచ్చింది చాలా సంతోషంగా ఉండింది ఎందుకైతే బికాస్ ఈ కాంపిటీషన్లో చాలా కష్టపడ్డాం నిజంగా చాలా చాలా కష్టపడ్డాం సో డైరెక్టర్ గారికి అదే చెప్పాను సార్ వంద కిలోలు బరువు అక్కడ వంద మిలియన్లు ఇచ్చింది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పాను కొన్ని మనం చూస్తాం సైకిల్ టైర్ పంచర్ అయ్యేది చూస్తాం సైకిల్ ట్యూబ్లు పంచర్ అవుతాయి ఇక్కడ యూట్యూబ్లే పంచర్ అయిపోయింది సైకిల్ ట్యూబ్ పంచర్ అయ్యేది రెగ్యులర్గా వింటాం ఇక్కడ యూట్యూబ్లే పంచర్ అయ్యాయి ఈ సినిమాకి సో వాళ్ళు వెతుక్కుంటున్నారు సో ఈ ఆల్బమ్ ఒక్కొక్క పాట రిలీజ్ చేసే ముందర ఫస్ట్ సామాజిక వర్గం రిలీజ్ చేసిన వెంటనే ఒక ఆ పాట అందుకున్న ఒక స్పీడ్ దానికి తట్టుకోకుండా అయ్యో మిగతా పాటలు ఎలా చేస్తాం మిగతా పాటలు ఎలా చేస్తాం ఒక టెన్షన్ సో ఎంతో ఎంతో జాగ్రత్త పడ్డాం చాలా సో ఇట్స్ ఆల్ నా కాదు త్రివిక్రమ్ గారు బన్నీ గారు వీళ్ళిద్దరూ దే మేడ్ ఇట్ హ్యాపెన్ సో వితౌట్ డెమ్ ఐఎమ్ నాట్ ఇయర్ టుడే ఇన్ ది స్టేజ్ వాళ్ళే ఎవ్రీథింగ్ ఆల్ గోస్ టు దాం ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు సరే రాంజోయ శాస్త్రి గారు సరే కళ్యాణ్ చక్రవర్తి సరే కాశల శ్యామ్ గారు సరే అందరూ చాలా చాలా త్రివిక్రమ్ గారి పైన ఉండే ప్రేమతో ఆయన పడే కష్టంతో రాశారు జనరల్గా ఇండియన్ 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 బార్డర్లో మనకి ఆర్మీ ఉంటారు ఇండియాని కాపాడడానికి బట్ మన తెలుగు భాషను కాపాడే ఒకే సోల్జర్ త్రివిక్రమ్ గారు సో అందరూ అంటారు అజ్ఞాదవాసి అంటారు సన్ ఆఫ్ సర్ సార్ అమ్మ కూడా అప్పుడప్పుడు కూరల్లో ఉప్పు తక్కువ వేస్తుంది దానికన్నా అమ్మని వదిలేస్తామా వదలం కదా సో త్రివిక్రం లాంటి త్రివిక్రమ్ గారు కూడా ఒక అమ్మ లాంటి మనిషి సో ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ నేను ఇంతకన్నా అంటే మీతో ఈ రెండేళ్ళు ట్రావెలింగ్కి ఇంతైనా మాట్లాడిపోతే కష్టం సార్ సో నాకు వీళ్ళందరూ అంటే పని అంద పని మాత్రం కాదు అది పని దాటి ఒక ఒక ప్రేమ ఒక అభిమానం సో వీళ్ళకి ఇలా పని చేయబోతా ఎలా అంటే దిస్ ఇస్ మై డ్రీమ్ కదా ఇదే కదా నా డ్రీమ్ నా పదేళ్ళు డ్రీమ్ ఇదే కదా సో దాన్ని ఎలా కాపాడుకోవాలనుకున్నాను సో అందుకే ఈ ఆల్బమ్ ఈరోజు ఇలా చేయడం జరిగింది చాలా అసలు పొద్దునుంచి నుంచి అంటే ఎలా ప్లే ఈ మైక్ని ఎప్పుడు ఇంత మాట్లాడడానికి వాడుకోలేదు బట్ ఈరోజు పూజ నాకు చాలా ధైర్యం ఇచ్చింది పూజ యూ గేమ్ ఈ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యు నో దట్ నిజంగా ఒక బాంబేలో పుట్టి ఒక అమ్మాయి తెలుగు ఇంత మాట్లాడుతుంటే చి నువ్వు ఏంట్రా తెలుగులో వంద సినిమాలు చేసి సరిగా మా సార్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అండ్ మై ప్రొడ్యూసర్స్ హారికాజ్ని రాధాకృష్ణ గారు నిజంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్ మీకు నిజంగా మీలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకడం చాలా చాలా కష్టం సార్ రియల్లీ వెరీ వెరీ రేర్ ప్యాషన్ కోసం ఒక ప్యాషన్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా చాలా కష్టం తను ఏం చేయగలడు తను నిజంగా ఇంత డబ్బులు ఇస్తే కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా ఎన్నో నాకు తెలిసి ఎన్నో మంది ప్రొడ్యూసర్స్ ఎన్నో వంద క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉన్నారు బట్ ఏం లేదు జస్ట్ ఒక బిలీఫ్తో ఈ గేవ్ అస్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అరవింద్ గారు నేను ముందరే చెప్పాను అరవింద్ సమేతాకే మేము మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మ్యూజిషియన్స్ యూజ్ చేస్తాం ఈ హోల్ టీమ్ నాతో పనిచేశారు డే అండ్ నైట్స్ పనిచేశారు సో ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్స్ నాకు అరవింద్ గారు ఇద్దరు దొరికినప్పుడు ఎలా ఇంకా ఎంత పెద్దగా చేయగలం ఇంకా ఎంత బాధ్యతగా సినిమాని చేయగలం సో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ మ్యూజిషియన్స్ వర్క్ చేశారు సార్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఫ్యామిలీ సార్ టుడే హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ సార్ మీ ప్రొడక్షన్లో పనిచేసిన రియల్లీ సార్ వెరీ వెరీ హ్యాపీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దాట్ నాకు తెలుసు నా మ్యూజిషియన్స్ యూనియన్లో నుంచి ఎంతమంది తీసుకొచ్చి బొకేలు ఇచ్చారో నాకు తెలుసు బికాస్ అంతమంది మ్యూజిషియన్స్ వర్క్ చేశారు సార్ సో నాకు తెలుసు సార్ నిజంగా మన ఈ సినిమా పనిచేసాం చాలా నిజమైన మ్యూజిక్ అడిగింది చాలా నిజమైన మా మాట్లాడమనింది నిజమైన కలెక్షన్స్ చెప్పమనింది ఈరోజు చెప్పాం గెలిచాం కొట్టాం ఈరోజు ఈమె ఆపం వి వోంట్ స్టాప్ వి వోంట్ స్టాప్ విధియర్ ఇది ఒక ఎలా అంటే ఒక వంద మిలియన్ జస్ట్ ఎక్కిచ్చారు ఇప్పుడే మెట్టు బట్ ఇది వెయ్యి మిలియన్ కొడతాం సార్ వెయ్యి మిలియన్ కొట్టి వన్ మిలియన్ బ్రదర్ వన్ మిలియన్ సాంగ్ రెడీ అవుతుంది బ్రదర్ ఐ ఐ ప్రామిస్ బ్రదర్ థ్యాంక్ సో మచ్ ఆహా థ్యాంక్ సో మచ్ తమన్ గారు అండ్ హోల్ క్రెడిట్